కొలనపేట మండలం మద్దనపేట గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి జడ్పీ చైర్పర్సన్ నారాయణ అరుణారావు రెడ్డి మూవ్ చేశారు. జడ్పీ నిధులతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటీ భవనానికి నిధులు విడుదల చేస్తూ మంజూరు పత్రాన్ని సర్పంచ్తో కలిసి సంఘ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో పిఎస్ఎస్ఎంఎన్ బడ నరసయ్యతో పాటు డైరెక్టర్ కాసారం శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు తీగల శ్రీనివాస్, నవ పాలకవర్గం సంఘ సభ్యులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమంలో అందరూ కలిసికట్టుగా ఉన్నప్పుడే ఏదైనా అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి గ్రామ సర్పంచ్ గారికి కూడా తోడ్పాటు వండుకుంటూ కూడా మీకేమన్నా అవసరాల బట్టి మీ అవసరాల బట్టి మీకు ఇప్పుడు ఏసీ కమ్యూనిటీ హాల్ కావాలనంటే మా దగ్గరికి వచ్చి అడగగానే మా వంతు సహాయ సహకారాలు చేస్తాం కాబట్టి ఎప్పుడు కానీ అందరం కలిసికట్టుగా ఉండి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాకనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మనమందరం కూడా చల్లగా ఉన్నాం కాబట్టి ఆ దానిలో తోడ్పాటు మన ప్రభుత్వానికి కూడా ఎప్పుడు అండగా వండుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు కూడా మాకు కూడా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఎస్సీ కమ్యూనిటీ హాల్ వాళ్లకు మన గ్రామ సర్పంచ్ గారికి వాళ్ళ పాలక వర్గానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారు అడగగానే 3 లక్షల రూపాయలు వారి నిధుల నుండి కేటాయించడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారి నిధుల నుండి 3 లక్షలు మొత్తం 6 లక్షలతోటి ఇట్టి భవనాన్ని నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇందుకు సహకరించిన గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారికి మరియు ఎమ్మెల్యే గారు కూడా 3 లక్షల రూపాయలు నిధులిచ్చారు. వారికి కూడా ఎస్సీ కమ్యూనిటీ కుల బాంధవులందరి తరఫున మరియు గ్రామం తరఫున మా పాలకవర్గం తరఫున అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రామంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ గారిని నేను సంప్రదించి అడగానే ఈ అభివృద్ధి కార్యక్రమంలో మేము మా కుల సంఘాలకు కానీ వేరే గ్రామంలో అంతర్గత మౌలిక వసతుల విషయంలో అయితేనేమి ఏ విషయంలో అయినా కానీ వారు సంప్రదించగానే అన్ని విధాలా నాకు అండదండలుగా ఉంటూ గ్రామాభివృద్ధిలో వారి సంపూర్ణ సహకారాన్ని నాకు అందిస్తూ నన్ను గ్రామాభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి గ్రామం తరఫున మరియు మా పాలకవర్గం తరఫున గ్రామ ప్రజల తరఫున నా తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ